हाय हेलो नमस्ते अंदर की नमस्कार मन चैनल कुमारी सबरीचलकु स्वागत फ्रेंड्स एला उन्नारु मीरंदरू नेनैते चाला बागुन्नानु मीरंदरू कूडा चाला जाग्रत्तगा बागुंडालनि मनस्फूर्तिगा एल्लप्पुडू कोरुकुंटुंदि मी कुमारी ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటి కుమారి గార్డెన్లో చూపిస్తున్నావు అనుకుంటున్నారా ప్రస్తుతానికైతే మన తోట మన గార్డెన్ మన చేను ఏదైనా కానీ ఇదే మనకు అన్నమాట కొంచెం అక్కడక్కడ ఆకులు వచ్చేసి ఎండగాలిపోయినట్లున్నాయి అవి తీసేసి కొంచెం వాటర్ వేసి తర్వాత ఒకటే ఒకటి పచ్చిమిర్చి వచ్చిందనమాట మన తోటలో ప్రస్తుతానికైతే తోటే అనుకోండి అదేంటి గార్డెన్ చూపి మామూలుగా బాల్కనీలో ఇది చూపించి తోట అంటున్నావా తోటలాగా ఫీల్ అవ్వాలి అంతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే మన తోట మన తోటలో ఒక పచ్చిమిర్చి వచ్చింది అది ఎక్కడ వచ్చింది అనేది ఈరోజే నేను చూశానన్నమాట ఎక్కడో లాస్ట్లో వచ్చింది అది మీ అందరికీ చూపించాలని చాలా ఆత్రంగా ఆశగా ఉన్నానన్నమాట ఎంతైనా హ్యాపీగా ఉంటుంది కదా మన ఇంట్లో మన చేతులారా ఏదైనా ఒక చిన్న వస్తువు వచ్చినా ఆ ఫీలింగే వేరే ఉంటుంది అది ఇప్పుడు మీ అందరికీ చూపించాలని ఇక్కడే నేను వీడియో తీస్తున్నాను చూసి మీరు కూడా ఆనందించండి నవ్వుకోండి అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసేసేయండి కనిపిస్తుందా అదిగదిగో అక్కడ ఉంది చూసారా అనిపిస్తలేదు కదా దగ్గరగా మన పచ్చిమిర్చి చూపిస్తాను ఇదిగోనండి ఇంకొంచెం పైకి చూడండి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇదిగోనండి ఒకే ఒక పచ్చిమిర్చి వచ్చిందనమాట ఇంకా చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి చాలు కదండి మన తోటలో కాచిన పచ్చిమిర్చి ఎలా ఉంది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడైతే మనము వాటర్ అయితే తోటకు నీళ్ళు పడదాం రండి తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బయట కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది మీరేమో కుమారి మీరు న్యాచురల్గా మాట్లాడితేనే బాగుంటుంది వాయిస్ ఓవర్ ఇయ్యొద్దు అంటున్నారు కానీ ఇక్కడ వచ్చేసి సౌండ్స్ ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు ట్రై చేద్దామని ఏదో ఒకటి మైక్ ఏదో పెట్టేసి ట్రై చేద్దున్నాము ఇక్కడ వచ్చేసి చిక్కుడు చెట్టు అంటారు చూడండి చిక్కుడు చెట్టు అమ్మ వచ్చిన్నారు కదా అమ్మ వచ్చేసి వేసిన చిక్కుడు ఇత్తనాలు అన్నమాట రెండు ఇత్తనాలు వేస్తున్నారు అవి వచ్చేసి ఇక్కడ మనకు చెట్టులాగా చాలా పెద్దగా మీకు కనిపిస్తుందేమో మంచి తీగలాగా పైకి ఇలా వచ్చేసిందండి చూద్దాం చిక్కుడుకాయలు కూడా మన ఇంట్లో కాస్తాయేమో తర్వాత మనీ ప్లాంట్ అండి వేసింది నేను ఒకే ఒక పాట్లో మొత్తం అన్ని పార్ట్స్లో వచ్చేసి మనీ ప్లాంటే వచ్చేసింది ప్రస్తుతానికి చూడడానికి బాగుంటుంది కదా గ్రీనరీగా అనేసి అలాగే ఉంచేసాను ఇప్పుడు వచ్చేసి మామూలుగా అప్పుడప్పుడు ఇలాంటి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటిని ఇలా తీసేసుకొని నీట్గా పెట్టేసుకున్నామంటే మనకు దోమలు అలాంటివి రాకోకుండా ఉంటాయి అలాగే ఉంటే చూడడానికి కూడా బాగుండదు కాబట్టి అప్పుడప్పుడు రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఈ పని అయితే చేస్తాను చేయడం వల్ల మనకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఎంతైనా మనము రైతు కుటుంబం నుంచి వచ్చినాము కాబట్టి ఎక్కడికి వెళ్ళినా బుద్ధులు అనేవి పోవండి నిజంగా నన్ను చూసి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా నాకు చాలా ఇష్టం అన్నమాట తోటలో కుమారి ఇక్కడైతే చెట్లకు నీళ్లు పోస్తున్నానండి మీరు ఎవరైనా గమనించారా చెట్లకు కూడా మనము ఇలా నీళ్లు వేస్తున్నప్పుడు మనకు మంచిగా మట్టి వాసన అనేది వస్తుందండి నిజంగా నాకైతే భలే అనిపిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా ఇలాంటి వాసన అనేది మట్టి వాసన ఎవరికైనా వచ్చింటే నాకు తప్పకుండా చెప్పండి ఇదేంటి కుమారి మట్టి వాసన మట్టి అంటున్నారా అంతే కదండి ఎంతైనా కానీ చెప్పాను కదా మనకు ఈ మట్టి వాసన అనేది మనం ఫస్ట్ నుంచి చూసింది కాబట్టి బాగుంటుంది తర్వాత మొత్తం అయితే వేసేసాను ఇలా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేస్తే చాలా బాగుంటుంది కదా మామూలుగా అయితే ఈ మధ్య వర్షం ఎక్కువగా పడుతున్నందువల్ల 2 డేస్కి ఒకసారి వేస్తున్నాను ఎండలు మీరు వీలైతే ఇలా చిన్న చిన్న పాట్లలో చెట్లను కానీ చిన్న చిన్న మొక్కలు కానీ నాటుకొని ఇలా చిన్నగా మనము పెంచుకున్నట్లయితే రేపటికి అవే పెద్దగా అవుతాయి చూడడానికి భలేగా ఉంటుంది ఇలా మనం చేసామంటే ఆనందంగా ఉంటుంది తర్వాత ఇంకొకటి కూడా మనం మ్యూజిక్ అనేది కూడా వింటూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైతే అది చేసి ఆనందంగా ఉండండి జీవితాన్ని ఆస్వాదించండి ఇప్పుడు వచ్చేసి మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటి కుమారి తెల్లగా ఏదో ఫ్లెక్సీలాగా వేశారని అనుకుంటున్నారా ఇది ఎందుకు వేసాము అంటే ఒకసారి ఆలోచించండి ఎందుకు వేసాము ఎవరికైనా ఐడియా ఉందా
కొద్దిసేపు ఒక సెకండ్ అట్లా ఆలోచించండి, లేదంటే నేనే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమైందంటే, మన అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి పిల్లులు ఉన్నాయన్నమాట, రెండు పిల్లులు ఉన్నాయి, మంచి పెద్ద పెద్ద చాలా పెద్ద సైజులో. నార్మల్గా ఇటు సైడ్ గోడ నుంచి ఇలా వచ్చేసేవి అన్నమాట, డైలీ వచ్చేవి వాటి పాటికి అవి అలా తిరిగేవి వెళ్ళిపోయి, పోనీలే పాపం అనేసి నేను రెండు మూడు సార్లు అలాగే వదిలేశానండి. తర్వాత ఏమైందంటే, ఒకరోజు పిల్లి రెండు పిల్లులు కలిసి ఎలుకలు ఎక్కడో ఎలుకలు ఒక ఎలక ఒక పావురము ఎక్కడ తెచ్చాయో తెలియదు కానీ మంచిగా నైట్ మిడ్ నైట్ ఎప్పుడు వచ్చాయో తెలీదు ఈ బాల్కనీలో శుభ్రంగా తినేసి ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయానమాట. మార్నింగ్ వచ్చి డోర్ తీస్తే చూడాలంటేనే భయంకరమైన సిచ్యువేషన్ అన్నమాట అది. అలా జరిగింది. అందువలన మా వారికి చెప్పి ఇలాది ఒక ఫ్లెక్స్ ఏదైనా కానీ, లేదంటే ప్రస్తుతానికైతే నెట్ లేదు, నెట్ మన ఇంట్లో ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి, అందుకోసి ఇది వేపియండి అని మా ఆయన అడిగితే, మా ఆయన ఏమన్నారంటే, పర్లేదులే పాపము వాటికి కూడా ఎక్కడొక్కడ స్థలం ఉండాలి కదా తినడానికి, రానిలే అని చెప్పారు. కానీ క్లీన్ చేసేది ఎవరు, నేను కదా క్లీన్ చేయాల్సింది. తర్వాత లేదులేండి వేయండి అని చెప్తే ఆయన ఏమన్నారంటే, పిల్లికి చెప్తారంట మామూలు రోజుల్లో అయితే తెచ్చుకో, శనివారం మాత్రం మా ఇంట్లోకి తీసుకురావాకు, ఎందుకంటే శనివారం మేము ఇంట్లో నాన్ వెజ్ ఏమి తినము, నువ్వు కూడా తినాకు పిల్లి అని చెప్తారంట. ఇది ఏమన్నా అర్థమా చెప్పండి, ఆ ఎన్నో అవసరం లేదు, పిల్లి మాట అయినదు. ప్రస్తుతానికైతే మీరు వేస్తారా, నేనే వేసుకోవాలని తర్వాత ఏదో ఒక ఫ్లెక్స్ ఉంటే ఇలా కట్ చేసి ఇక్కడ వేశాను. ఇక్కడ వేసిన తర్వాత ఏమైందంటే, తర్వాత అటు సైడ్ బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీలో కూడా రావడం స్టార్ట్ చేసింది. అక్కడ కూడా ఫుల్ క్లోజ్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. పిల్లి పెట్టిన కష్టాలు అన్నమాట నాకు ఇవి. వచ్చేసి సెకండ్ బాల్కనీలు అన్నమాట, ఇక్కడ కూడా ఫుల్గా ఇటు సైడ్ కూడా వచ్చాయని చెప్పాను కదా, ఇటు సైడ్ కూడా ఫుల్గా వేపించాము. చూసారు కదండి ఇది అన్నమాట సంగతి. అండి వీడియో చూసారు కదా, ఏమి లేదండి, చాలా సింపుల్ వీడియో, మీ అందరితో మాట్లాడాలి అని ఇలా మీ ముందుకు వచ్చాను అంతే. తర్వాత వచ్చేసి వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి, ఒకవేళ అత్యవసరం అయితే బయటికి వెళ్ళండి, వెళ్తే కూడా మాస్క్ అనేది తప్పకుండా వేసుకోండి. చాలామంది మాస్క్ ఇలా ఇక్కడి వరకు వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఫుల్ మనకు నోస్ అంతా కవర్ అయ్యేటట్లు మాస్క్ వేసుకోండి, అలాగే శానిటైజర్ తప్పకుండా వేసుకోండి. ఇంకా ఇలా మనము సామాజిక దూరం కూడా పాటిద్దాం. లేనంత వరకు మన చేతిలో ఉన్న పని ఇది అన్నమాట, జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇది, ఇలాంటి సింపుల్ వీడియోస్ మీతో నేను మాట్లాడాలి అనుకుంటే మీరు తప్పకుండా నాకు ఇలాంటి వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేదు అంటే కుకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ కుమారి.